బయట విపరీతమైన వర్షం, రోడ్లు గండిపడ్డాయని కూడా అంటున్నారు. ఈ సమయంలో మీరు వెళ్ళడం మంచిది కాదు. నేను మీ ఇంటికి ఫోన్ చేసి మీ వారితో చెబుతాను. హలో రావు గారు, నేను రామారావుని మాట్లాడుతున్నా. సార్, మీరు ఈ టైంలో ఫోన్ చేశారా? లక్ష్మి బాగుందా సార్? ఆ విషయం చెప్పడానికి నేను ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. బయట జోరుగా వర్షం, రోడ్లు గండిపడ్డాయని కూడా అంటున్నారు. అందుకని లక్ష్మీ పార్వతి గారికి ఇక్కడే బస ఏర్పాటు చేస్తున్నాం. సరే సార్, నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను. థ్యాంక్స్ సార్. మోహన్ సార్, లక్ష్మీ పార్వతి గారికి కింద ఒక గది ఏర్పాటు చేయించు. ఓకే సార్, రండమ్మా. రాత్రిపూట కూడా నాన్నగారితోటే ఉంటోందట. ఎక్కడి నుంచి వచ్చి తగులుకుందో మహమ్మారిలా. రోడ్డు మీదకి తీసుకొచ్చి తాటా తీయాలి. ఆ ధైర్యం ఎవరికి? అసలు ఎవత్తది? మనం ఇంతమంది పిల్లలు ఉండి ఏం చేయలేమా దాన్ని? ఏం చేయగలం? కళాకేంద్రం పూర్తయిందన్నారు, ఎప్పుడు మొదటి కచేరీ? అదే విషయం నీతో మాట్లాడదాం అనుకున్నాను. అంతా పూర్తయింది. మొదటి ప్రదర్శన రోజు రామారావు గారు ముఖ్య అతిథిగా రావడానికి నువ్వే ఒప్పించాలి లక్ష్మి. తప్పకుండా అడుగుతానండి. ఆయనకు కూడా కళలన్నా కళాకారులన్నా చాలా ప్రేమాభిమానాలు. అన్నగారు ఇక సెలవు. స్వామి, ఈ విన్నపానికి ఇది సరైన సమయమో కాదో, అందుకు నా స్థాయి తగునో కాదో కూడా తెలియదు. దేని గురించి మాట్లాడుతున్నారు లక్ష్మీ పార్వతి గారు? ఏదైనా అడిగే చనువు మీకుంది, ధైర్యంగా అడగండి. స్వామి, మా వారు ఒక కళాకేంద్రం కట్టారు. దాని ప్రారంభం మీ చేతుల మీదుగా చెయ్యాలని మా ఆశ. దానిదేముంది, సంతోషంగా వస్తాను. ఏర్పాట్లు చేసుకోండి.